ముందుగా ఐ వాంట్ జస్ట్ సే దట్ సైక్లోన్ హుడ్ హుడ్ వచ్చి చాలామంది దే లాస్ దర్ లైఫ్స్ అండ్ అబౌట్ 5 పీపుల్ దే లాస్ దర్ లైఫ్ సో విశాఖపట్నం వాసులందరితో వీఆర్ దేర్ మొత్తం ఆల్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఇండియన్ గవర్నమెంట్ ఇస్ దేర్ అండ్ చాలా వర్క్ చేస్తున్నారు అండ్ అవర్ ప్రేయర్స్ ఆర్ విత్ దెమ్ అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది దో సేమ్ రీజన్ అండి వన్ రీజన్ అండి దట్ ఈ దివాళీ పండగకి మా సినిమా కార్తీక రిలీజ్ అవబోతుంది 24th మేము ఇప్పటివరకు చాలాసార్లు మేము మీడియాలో చెప్పాము కానీ ఈరోజు మేము ఒఫీషియల్గా మీ అందరికీ కలిసి మేము ఏ రోజు మెన్షన్ చేయలేదు డేట్ని సో ఈరోజు మిమ్మల్ని కలిసి మెన్షన్ చేద్దాం అనుకున్నాం సో దివాళీ పండుగ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది క్రాకర్స్ హ్యాపీనెస్ అండ్ లైట్స్ అండి సో ఎవరు ఎంత సాడ్గా ఉన్నా ఎంత హ్యాపీగా ఉన్నా కానీ దివాళీ మాత్రం తప్పకుండా జరుపుకుంటారు ఎందుకంటే హ్యాపీనెస్ తీసుకొచ్చే ఫెస్టివల్ అది సో ఈరోజు ఏ ప్రాంతంలో ఎవరున్నా కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ తప్పకుండా వాళ్ళ లైఫ్లోకి హ్యాపీనెస్ రావాలి యాజ్ వెల్ యాజ్ మా సినిమా కూడా వస్తుంది వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళని హ్యాపీ చేయడానికి సో మా కార్తికేయ టీం నుంచి కార్తికేయ సినిమా ఇస్ అ దివాళీ గిఫ్ట్ టు ఆల్ ద పీపుల్ ఆల్ ద తెలుగు పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎందుకంటే ఓవర్సీసే కాదు ప్రతి ప్రాంతంలో మా సినిమా రిలీజ్ అవుతుంది ఇంక్లూడింగ్ తమిళనాడు ఆల్సో సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాతో ఉన్నారు ద హోల్ మూవీ ఇస్ కంప్లీట్ రెడీ ఫర్ రిలీజ్ అండ్ వీఆర్ లాక్ ద డేట్ అండ్ చెప్పాలంటే చాలా ఉన్నాయండి మా సినిమాకి మా డైరెక్టర్ చందు మొండేటి చాలా నీట్గా తీశాడు సినిమాని అండ్ ఆ సినిమా చాలామంది చూసుకోవడం జరిగింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా గురించి అండ్ ఒక మంచి డేట్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం చాలామంది నేను అడిగేవారు కార్తికేయ సినిమా ఎప్పుడు భయ్యా ట్రైలర్ ఎంత బాగుంది రిలీజ్ చేశారు మళ్ళీ ఏంటి ఎప్పుడు వస్తుంది డేట్ ఎప్పుడు చెప్పలేదని సో నేను ఈరోజు వాళ్ళందరికీ కాన్ఫిడెంట్గా చెప్పాలి దట్ 24th అక్టోబర్ దివాళీ వస్తుంది అండ్ మొన్న చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలండి నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళాను థియేటర్కి వెళ్ళగానే అక్కడ ఆల్మోస్ట్ 20 కాలేజ్ స్టూడెంట్స్ నా వెనకాల కూర్చొని ఉన్నారు అదేంటి హిందీ సినిమా తెలుగు సినిమా కూడా కాదు ఆ స్టూడెంట్స్ అంతా ఇంటర్వ్యూలో నా దగ్గరకు వచ్చేసి నిఖిల్ గారు మీ కార్తికేయ సినిమా ఎప్పుడు అన్నారు హాయ్ చెప్పలేదు హలో చెప్పలేదు నథింగ్ ఒక హిందీ సినిమాలో కూడా పీపుల్ వచ్చి నన్ను అడుగుతున్నారంటే డెఫినెట్లీ మా ట్రైలర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది 24th అక్టోబర్ మా మూవీ రిలీజ్ ఆ రోజు కార్తీక మాసం ఫస్ట్ డే అండి సో వీ ఫీల్ ఆ రోజు చాలా ప్రీషియస్ డే అని దీపావళి నెక్స్ట్ డే సో వీ నీడ్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ ఇది 100% ఎంటర్టైన్మెంట్ మూవీ అండి ఇది సస్పెన్స్తో కూడుకున్న కామెడీ ఎంటర్టైనర్ మూవీ అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి మా డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఇది చందుది ఇక్కడ చూసినట్టు మీరు అందరూ మోసపోకండి హీ టాక్స్ అ లాట్ అండ్ సినిమా చాలా బాగా తీసి చాలా ఎక్స్ప్లెయిన్ చేసి మాటలు తనకి చాలా ఈజీగా వస్తాయి తనే రాశాడు ఆల్సో ఇవాళ పర్పస్ ఫర్ ద ప్రెస్ కాన్ఫరెన్సెస్ 24th మా సినిమా రిలీజ్ అవుతుంది ఈ నెల అండ్ సెన్సర్లో మాకు క్లీన్ యూ బై ఏ వచ్చింది ఆల్సో ఇవాళ 2 ట్రైలర్స్ని రిలీజ్ చేయబోతున్నాం అండ్ మీరందరూ ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేశారు అండ్ నిఖిల్ని కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్కి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నేను తమిళ్ మలయాళంలో సినిమాలు చేసిన అక్కడ ప్రెస్ కాన్ఫరెన్సెస్ చేసిన ఇక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ సో కంఫర్టబుల్ ఒక్కొక్కరు తెలుసు నాకు పేరు పేరుగా ఫేసెస్ అండ్ ఇట్స్ మోర్ లైక్ హాయ్ మళ్ళీ కలిసాము హౌ ఆర్ యూ బాగున్నారు ఆ టైప్ సో ఇక్కడికి రావడం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది సో ఐ లైక్ ద ప్రెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ మీ అందరికీ కార్తికేయ నచ్చాలని కోరుకుంటున్నాను నా క్యారెక్టర్ అంటే ప్రతి సినిమాలో స్వార్థంగా నా క్యారెక్టరే బాగుండాలి పోస్టర్ మీద నా ముఖమే ఉండాలంటే నేను ఇంట్లోనే కూర్చోవచ్చు బట్ సినిమా కూడా బాగుండాలి కథ కూడా బాగుండాలి ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి గుడ్ అని అనుకున్నప్పుడు వచ్చిన సినిమా కార్తికేయ అండ్ నా క్యారెక్టర్ పేరు వల్లి తన క్యారెక్టర్ పేరు కార్తిక్ అవి కూడా ఆలోచించి పెట్టాడు చందు షీజ్ అ సింపుల్ తెలుగు అమ్మాయి అండి నేను జనరల్గా లైఫ్లో ఎలా ఉంటానో సినిమాలో కూడా అలాగే ఉంటాను పిలిచి పిల్లను వెంటనే మీరు అందరూ ఇంతమంది వచ్చి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్కి మాకు సహాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా విశాఖపట్నం వాసిన నేను మా ఏరియాలో ఎస్పెషల్లీ మా విశాఖపట్నానికి జరిగిన తీవ్రమైన నష్టం హుదూద్ తుఫాన్ వల్ల చాలా బాధాకరంగా ఉంది చాలా అందమైన ఊరు చాలా డెవాస్టేటింగ్ ప్రాబ్లంలో ఉంది అందరూ నా సాటి వారు అందరూ అక్కడ తొందరగా కోలుకోవాలని మళ్ళీ జనజీవనం మామూలుగా జరగాలని ఆశిస్తూ అందరికీ ఈ సినిమా కార్తికేయ అనే సినిమా చాలా మంచి సినిమా అంటే తీసే ప్రతి నిర్మాత ప్రతి సినిమా తన మంచిదని చెప్తారు కానీ ఈ సినిమా ఒక భగవంతుడు సైన్స్ ఈ రెండింటి మధ్యన ఎలా నమ్మకం అనేది ఎలా ఉంటుంది ఆ నమ్మకం ఉన్నవాడు ఎలా ఫీల్ అవుతారు నమ్మకం లేని వాళ్ళు కూడా ఎలా నమ్మాలి అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మా డైరెక్టర్ చందు మొండేటి కథ చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది ఒక మంచి సినిమా తీయాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి ఈయన ఈ ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ సినిమాని పూర్తి చేసి ఈరోజు యూఏ సర్టిఫికెట్ క్లీన్ యూఏ ఏ రకమైన కట్స్ లేకుండా ఈ సినిమా సెన్సార్ అయింది
నా ఈ ప్రయత్నానికి నా ముందుండి నా వెనకండి చాలామంది నన్ను నడిపించారు. వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక ప్రముఖ సినీ నిర్మాత శివకుమార్ గారు, ప్లస్ నా మిత్రులు శ్రీ లోకేష్ రెడ్డి గారు మరియు సుధాకర్ రెడ్డి గారు. వీళ్ళ సహాయం సహకారాలతో ఈ సినిమాని దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు రిలీజ్ రెడీ చేశాం. అక్టోబర్ 24 కార్తీక మాసం మొదటి రోజు ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసం రోజు కార్తికేయ అనే సినిమా, ఆయన కొడుకు పేరుతో తీసే సినిమా మీరు రిలీజ్ చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు లాస్ట్ ఇయర్ స్వామినారాయణ రిలీజ్ దగ్గర నుంచి నా జీవితంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గడుపుతున్నానండి. ఇప్పటికి సేమ్ అదే కాంబినేషన్లో మా నిఖిల్, మా అక్క స్వాతి సేమ్ కాంబినేషన్లో మళ్ళీ చేయడం చాలా ఆనందంగా ఉందండి. చాలా మంచి మంచి లొకేషన్లో తీసిన సినిమా ఇది. అరకు, కుంభకోణం, అలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ పాండిచ్చేరి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి చేయడం జరిగిందండి సినిమా. ఇది మామూలుగా కమర్షియల్ సినిమా కాదండి. ఎంతో ప్యాషనేటెడ్గా ఇక్కడికి వచ్చి అందరూ కొత్త వాళ్ళు, యంగ్స్టర్స్ పనిచేశారు. మా కెమెరామెన్ కార్తిక్, చందు వీళ్ళందరూ యంగ్స్టర్స్ అండి. కొత్త వాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు, అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటాను.